మరి గుడ్ మార్నింగ్ వ్యూర్స్ నమస్తే నేను విజయ్ చంద్రిక ఏమీన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అధ్యయమే బంగారు తెలంగాణ లక్ష్యమే అన్నట్టుగా ఉద్యమం సాగింది రాష్ట్రం ఏర్పడింది బంగారు తెలంగాణ పూర్తి స్థాయిలో సాకారం కావడమే మా కృషి ఇలా కేసీఆర్ పదే పదే చెప్పారు రాష్ట్రం ఏర్పడింది బంగారు తెలంగాణ మోడల్ని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయడానికే అసలు బీఆర్ఎస్ కూడా ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే రేపు దేశం చూస్తోంది దేశం దాన్ని అమలు ఎలా చేయాలా అని చూస్తోంది కాబట్టి బంగారు తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా మేము అమలు చేయడానికే పీఆర్ఎస్తో కంకణం కట్టుకున్నాం మా లక్ష్యం అది పూర్తి స్థాయిలో బంగారు తెలంగాణను స్థాపిస్తాం దేశం అంతా ఎందుకంటే ఈరోజు ఇక్కడ అమలు అవుతుందంటే రేపు ఖచ్చితంగా అది దేశంలో అమలైపోతుంది మా స్కీమ్స్ ఎలా ఉన్నాయి మా పథకాలు ఎలా ఉన్నాయి పదే పదే కేసీఆర్ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మరి మరి అంత బంగారు తెలంగాణ అని పదే పదే చెప్తున్నప్పుడు ఆ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నప్పుడు ప్రజాస్వామిక హక్కులని ఎందుకు కాలరాస్తున్నారు అన్న చర్చ పదే పదే వినిపిస్తోంది బరాబర్ కొట్లాడి తెచ్చుకున్నామని అంటారు పదే పదే కరెక్టే బరాబర్ కొట్లాడి తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బరాబర్ కొట్లాడి తెచ్చుకున్నప్పుడు ఆ కొట్లాటల అన్న విషయమే ఎందుకు తెలంగాణలో మిగులుతోంది అనేది అటు విమర్శకులు కానీ మేధావులు కానీ లేకపోతే ఉద్యమాల్లో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఎందుకు కొట్లాటలే తెలంగాణలో మిగులుతున్నాయి అనేది చాలామంది మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు కూడా ఇంకా చెప్పాలి అంటే మాట్లాడితే కేసీఆర్ గారు ఒక మాట అంటూ ఉంటారు కేంద్రం సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలను ఉసుకొలుపుతోంది ప్రతిపక్షాల మీదకి లేకపోతే బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో వీటిల్ని ఈ వేటకొక్కలాగా ఉపయోగించి మన ప్రయోగిస్తోంది అసలు ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ మరి మొన్న ఈ మధ్య తాజాగా ప్రధాని మోదీ గారు కూడా ప్రతిపక్షాలకి అలాగే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న నాయకులకు కూడా తొమ్మిది పార్టీలకి సంబంధించి లేఖ రాశారు మమ్మల్ని అంటున్నారు కానీ నియంతృత్వం చాలా పెళ్లిబుగుతోంది సో దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించండి మీరు కూడా పోలీస్ వ్యవస్థలను కానీ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీకి సంబంధించిన నాయకుల్ని కానీ లేకపోతే ఇతరులను కానీ అధికారంలో మీరు కూడా దీన్ని వాడుతున్నారని మోదీ కూడా లేఖ రాయడం సంచలనమైంది అయితే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తాజాగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం హాత్ జోడో యాత్ర చేస్తున్నారు ఈ హాత్ జోడో యాత్రకి సంబంధించి ఆయనకి పర్మిషన్ స్ట్రగల్ దొరకలేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా చాలా వరకు ఆయన ఫైట్ చేసి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టులో జరిగిన వాదనలు కూడా ఒకసారి గమనిస్తే శాంతి భద్రతల సమస్య కొంత ఇబ్బందిగా ఉంది లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఇటు కోర్టు ఇటు చెప్తున్నా కూడా ఏదైనప్పటికీ కూడా ఇరు వర్గాల వాదనలు విన్నా పిసిసి రేవంత్ విషయంలో మాత్రం అదనపు భద్రత కల్పించండి నైట్ హాల్ట్స్లో కూడా వాళ్ళకి సహకరించండి పాదయాత్ర విషయంలో కూడా సహకరించండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు సరే అరవై తొమ్మిది మంది పోలీసులు ప్రత్యేకంగా పెట్టామని చెప్పినా కూడా ఇవన్నీ సరే ఇక నుంచి వాళ్ళ పాదయాత్ర విషయంలో అదనపు భద్రత కల్పించండి ఏది పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హాత్సే హాత్ జోడో యాత్ర చేస్తున్నదాన్ని అయితే ఒక్క పిసిసి చీఫ్ రేవంత్ కాంగ్రెస్ వాళ్ళు యాత్రలు చేస్తుంటేనే ఇలా వివాదాస్పదం అవుతున్నాయంటే కాదు కాస్త వెనక్కి వెళ్తే మనం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విషయంలో కూడా పాదయాత్రల విషయంలో ఇటువంటి ఆంక్షలు లేకపోతే ఇటువంటివే కొనసాగుతున్నాయి పర్మిషన్స్ దొరకట్లేదు మొన్న తాజాగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని కూడా షర్మిల కోర్టుకు వెళితే కోర్టు అసలు మీరు ఎన్నిసార్లు వస్తారు పద్దాకా పర్మిషన్స్ కోసం ఇలాగా ఎందుకు కోర్టు మెట్లు తొక్కుతున్నారు అంటే అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు పాదయాత్రలు చేసుకోవడానికి షర్మిల గారు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన అంశం ఉంది సరే షరతులతో కూడిన ఆవిడకి కూడా పెట్టారు ఉదయం పది నుంచి రాత్రి ఏడు వరకు చేసుకోవాలని చెప్పారు షర్మిల విషయము లేదా రేవంతి విషయమనే కాకుండా బీజేపీ విషయం బండి సంజయ్ విషయానికి వద్దాం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినప్పుడు కూడా ఆయన కూడా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొన్నారు ఒక దశలో భైంసాలో సభ పెట్టాలంటే కూడా ఎంత వివాదాస్పదమైంది ఎంత ఆంక్షలు కొనసాగాయి అనేది మనం చూసాం ఎందుకు మరి తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఇటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి కోర్టులోకి వెళితే కానీ వాళ్ళకి పర్మిషన్లు ఎందుకు రావట్లేదు మరి ప్రజలు చెప్తున్నట్టు ఇదే నా బంగారు తెలంగాణ మరి దేశమంతా మోడల్ అప్లై చేస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి కేవలం తెలంగాణలో ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు కోర్టుకెళ్ళి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది మరి కేంద్రాన్ని పదే పదే నియంతృత్వం అని చెప్తున్నప్పుడు ఇది ఇక్కడ వర్తించదా అని మరి చాలామంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ మనం చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి బత్స శ్రీనివాస్